సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తారు ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరుగుతోంది అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడినున్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది ఆ రాక్షసుని సంహరించింది ఆ కన్య పక్షములో పదకొండవ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చారు తనకు ఇష్టమైన తిది ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చాడు మానవుడు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు అప్పుడు మహావిష్ణువు అతనికి నీకు ఎక్కడ ఉండాలో చెబుతాడు ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారం తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యమిస్తారో వారు ఎలాంటి ధాన్యం భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పప్పుధన్యాలు వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రతమహత్యం పేర్కొంటుంది ఏకాదశి రోజున అన్నం పప్పు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకుని హరినామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి